యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. సిటీ టాక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనమైతే నెల్లూరు ఎస్2 థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దేవరా సినిమా సందడి నెలకొంది జూనియర్ NTR ఫ్యాన్స్. అంటే దాదాపుగా ఒక 6 ఏళ్ల తర్వాత విడుదలైనటువంటి చిత్రం అన్నమాట. RRR తర్వాత మళ్ళీ హై ఎక్స్పెక్టేషన్స్తో విడుదలైనటువంటి చిత్రం. జూనియర్ NTR నటించినటువంటి ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. మరి డైరెక్షన్ కొరటాల శివ అనగానే మనం ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసు. అలాగే హీరో NTR, జూనియర్ NTR అంటే ఒక రేంజ్లో ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలవుతుంది. మరి మ్యూజిక్ అయితే అనిరుద్ధించారు. అలాగే ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటించున్నారు. మరి సైఫ్ అలీ ఖాన్ విలన్గా వచ్చేసారు. మరి మూవీ ఏ విధంగా ఉండబోతోంది, ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. చాలా బాగుంది, చాలా బాగుంది మూవీలో. అన్ని 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 విషయాలు బాగుంది, చాలా బాగుంది. బాగున్నది, బాగున్నది, బాగుంది. NTR మాస్ యాక్షన్. బాగుంది, ఏం బాగుంది మూవీలో? రైట్ సెట్ ఉన్నాయి, బాగుంది. రైట్ సెట్ ఉన్నాయి, బాగుంది. ఎట్లుంది భయ్? సూపర్. సూపర్ అన్న, రెండే అన్న, రెండు క్యారెక్టర్లు. సినిమా అయితే సూపర్గా ఉంది, ఇంటర్వెల్ నుంచి అయితే ర్యాంప్ అంతే. ఎలా ఉంది, ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్గా ఉంది అన్న. సూపర్ ఉంది సినిమా, సూపర్ ఉంది, చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్, ఏ సీన్ బోర్ లేదు, సూపర్ ఉంది. ఫైట్ లో మొత్తం బీ సినిమా అన్న జోలికి వస్తే తగ్గేదలే. ఆరేళ్ల తర్వాత సాలిడిటీ కొట్టాడు మా వాడు. సూపర్, సూపర్ పార్ట్ 2. బాగుంది సినిమా, బాగుంది, సూపర్ బాగుంది. అంటే మాస్ ఎలివేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా? అన్నీ బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ అంతగా ఉండవు కానీ సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. ఎవరో చెప్పారంటే చెప్పినట్టే కొట్టారు అన్న అంతే. దేవుడు చెప్పారంటే కొట్టిన దెబ్బకి చోర చేప ఎగిరాల్సింది. జై NTR. రెండు క్యారెక్టర్లు, ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ దేవర పార్ట్ 2 హైలైట్ గా తెలుస్తుంది, అదే ట్విస్ట్. సినిమా బాగుందా? స్వర దెబ్బకి అబ్బా అనిపించింది. లెంత్ ఎక్కువ చేశారు కానీ నెక్స్ట్ పార్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. అది స్టోరీ సంపేసింది అన్న. అయితే RRR ఏమో కానీ దేవరా వరకు హిట్ అంతే. బాగుంది క్లైమాక్స్, ట్విస్ట్ అన్ని బాగుంది, సినిమా బాగుంది. సినిమా అంతా సూపర్ గా నచ్చింది మనకి. ఆ సీన్లు అయితే అంటే మనకి NTR చిన్న NTR పెద్ద ఆయన లాగా ఫైట్ చేస్తాడు కదా, అది చాలా బాగుంది, సూపర్ ఉంది అండి, సూపర్ గా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. జై దేవరా, జై NTR. సూపర్ ఉన్నాడు, నిజంగా చాలా బాగుంది అన్న. కాదు నాకు సారీ, నాకు బావా చాలా బాగున్నాడు. షార్ తట్టు ఫైటింగ్ సూపర్ ఉంది. రికార్డులు బద్దలు కొట్టేస్తారు అంతే.
ఏంటి సాంగ్ మిస్ అయింది అన్నారు, మరి అది నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చేటట్టుంది. కొంచెం ఫీల్ అయ్యాము అంటే ఆ సాంగ్ కి మేము ప్రిపేర్ అయ్యామన్నమాట డాన్స్ అది చేద్దాం అని చెప్పి. రొమాన్స్ కూడా ఉంది కదా, ఆల్రెడీ అమ్మాయి తో ఉంది కదా, మనకి వైలెన్స్ కాదు, చూస్తుంటే చూడాలనిపిస్తా ఉంది, అప్పుడే అయిపోయింది సినిమా అనిపించింది. చాలా బాగా చేశారండి ఆయన కూడా, జానీ కపూర్ కూడా చాలా బాగుంది. పర్లేదు మ్యాచ్ అయింది, తర్వాత అమ్మాయితో ఇంకా చాలా సినిమాలు కూడా వస్తాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, జై దేవరాజ్, జై ఇండియా. కొత్తగా ఉంది ఆ మూమెంట్ అంతా, బాగుంది ఎన్టీఆర్ బాగా యాక్షన్ తేడాగా బాగుంది. సముద్రం చాలా బాగుంది, చాలా బాగుంది, ఏం లేదు, బాగుంది మూవీ, బాగుంది, సూపర్ హిట్, సూపర్ హిట్. ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది? చాలా బాగుందండి, సూపర్ హిట్ అవుతుంది, 100 కోట్ల పక్కాగా. మూవీ మొత్తం మీద ఏం బాగా నచ్చింది మీకు? సూపర్ ఇది మంచి ఎలివేషన్ అని. సినిమా ఎక్కడ చూసినా చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ అంటే దేవరా లాగా తన కొడుకే చేస్తున్నాడు అన్నారు కదా, అది చూపించే ఆ ట్విస్ట్ చాలా బాగుంది. ఆ స్వరసేపతో పైకి లేసే సీను హైలైట్ ఎలివేషన్. ఇట్లాంటి సీన్లు ఒక ఎన్టీఆర్ తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు, అది తీలేరు, కుదరని పని. సీనియర్ ఎన్టీఆర్ లా కనిపించాడు అని అంటున్నారు ఒక షాట్లో. ఒక్క షాట్లోనే కదబ్బా, తన బ్లడ్లో నుంచి వచ్చిన బ్లడ్ కాబట్టి ఎలా చూసినా అలాగే కనిపిస్తుంది, కానీ కొత్తగా ఉండేవాళ్ళు కనిపిస్తుంది. పెదరామరావు అలా చూసానని అలా ఏం లేదు, మొదటి నుంచి ఇప్పుడు వరకు పెదరామరావు గారు లాగే ఉంటారు, అదనమాట మ్యాటర్. అలాగే విలన్గా తీసుకుంటే విలన్ ఏ విధంగా ఉంది క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్? ఆల్రెడీ అతను మంచి అంటే హిందీలో మంచి స్టారు హీరో కాబట్టి అతని పరంగా ఇప్పుడు వరకు చేసిన చూస్తే ఓవరాల్గా ఎన్టీఆర్కి కరెక్ట్గా సెట్ అయిపోయాడు విలన్గా. ఆ రేంజ్ ఎన్టీఆర్ అన్నకు ఉన్నది కాబట్టి ఆ రేంజ్లో ఉన్న హీరోని విలన్గా పెట్టారు. అతని యాక్టింగ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్లో ఇంకా బాగుంటుందేమోనని అనుకున్నాం. జాన్వీ కపూర్ రోల్, తన రొమాన్స్ చాలా గ్లామర్గా ఉంది. వాళ్ళ అమ్మ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు చేస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారితో వాళ్ళ కూతురు చేయడం అనేది చాలా కొత్త ధనంగా ఉంది, అందంగా ఉంది అన్నమాట. ఏదైనా ఒక డైలాగ్, మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని చెప్పి మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా. అది ఓవరాల్గా ఎలా ఉంది? సూపర్, సూపర్ కాదు నెక్స్ట్ లెవెల్. టైగర్ దూకింది, బొమ్మ అదిరింది. ట్రిపుల్ ఆర్ తర్వాత, ట్రిపుల్ ఆర్లో ఇద్దరు హీరోలు కదా, సో ఇది సింగిల్ హ్యాండ్ హీరో కాబట్టి 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు, హిట్ కొట్టాడు, దుమ్ము లేపాడు అంతే. మూవీ చూసారు కదా, ఎలా ఉందమ్మా? మూవీ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉంది, అసలు నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. సాంగ్స్ అయితే హెవీ ఉన్నాయి నిజంగా, అండ్ యాక్టింగ్ డాన్సింగ్ అన్ని దెబ్బలు, యాక్షన్ అయితే నిజంగా అసలు ఇద్దరికి పోలిక లేదు. నిజంగా తండ్రి ఉన్నాడేమో ఇంకొక అబ్బాయి అన్నట్టు అనిపించింది మాకు, ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారా అని మాకే డౌట్ వేసింది. యాక్షన్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? కొరటాల డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కూడా బాగుంది, డైరెక్షన్ మ్యూజిక్ అంతా బాగుంది, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హీరోయిన్? హీరోయిన్ కూడా పాపం బాగానే ట్రై చేసింది, డాన్స్ అంతా కొంచెం పర్లేదు, ఎంతైనా శ్రీదేవి కూతురు కదా ఆ మాత్రం చేస్తుందిలేండి. మరి సైఫ్ అలీ ఖాన్ విలన్గా ఎలా చేశారు? తను కూడా బాగా చేశారు, సెట్ అయింది అందరికీ బాగా, కోఆర్డినేషన్ కానీ విలన్గా బాగా సెట్ అయ్యారు. సినిమా మొత్తం మీద ఈ సీన్ అద్భుతం, నా భూతో నా భవిష్యత్ అనిపించే సీన్ ఏదైనా ఉందా? ఏంటంటే ఒక దగ్గర చెప్తారు కదా, లైక్ మీ నాన్నలాగే ఉన్నారు అని తండ్రి కూతురు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే నిజం లైఫ్లో చెప్తారు కదా, చరిత్ర గుర్తుండిపోయేలాగా ఉంది, వాళ్ళ చరిత్ర నిజంగానే గుర్తుండిపోద్ది ఎవరికైనా కానీ, ఎందుకంటే నందమూరి తారకరా ఆ పేరు చరిత్ర ఎప్పటికీ గుర్తుండిపోద్ది, అది నాకు కొంచెం బాగా కనెక్ట్ అయిపోయింది నిజంగా. మీరు చెప్పండి, మీరు ఎలా ఉంది మూవీ చూసారు కదా, ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది భయ్య, నేను ఒక డైహార్డ్ ఫ్యాన్ ఎన్టీఆర్కి. మామూలుగా సింహాద్రి కూడా లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటారు, మామూలుగా ఇక్కడ సినిమాకి ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడే మనకి మామూలుగా దసరా సెలవులు వస్తున్నాయి, దసరాతో మన సినిమా స్టార్ట్ అయ్యింది, ఇంకా బ్లాక్ బస్టర్ అసలు చెప్పలేదు, మాట్లాడలేదు ఇంకా. ఆ స్వరచాప ఫైట్ కానీ ఇంకా వేరే లెవెల్ అసలు. సో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే రచ్చ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు కదా, నెల్లూరులో అదే సందడి నెలకొందని చెప్పి చెప్పచ్చు. మనతో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మూవీ చూసారు కదా, ఎలా ఉంది మూవీ? మొత్తం మూవీలో ఏం నచ్చింది బాగా? అన్ని నచ్చాయి. ఇది మా సమ్మ మగుడు ఎన్టీఆర్ సినిమా ఇది.
పాదగట్టమన్నారు, పాదాల దగ్గరికి తెప్పించాడు కొరటాల శివ. రాజమౌళి రాజమౌళి మిత్తన్నారు, దాన్ని బ్రేక్ చేసి అమ్మ మొగుడు వచ్చాడు ఇక్కడ. డైలాగ్ ఏమన్నా, డైలాగ్ ఏమన్నా సినిమాలో డైలాగ్ దేవర చెప్పాడంటే అన్నట్టే. చాలా చాలా రోజులు చాలా రోజులు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినాయి. జై ఎన్టీఆర్. ఆరేళ్ల తర్వాత ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. ఫుల్ మీల్స్ ఖచ్చితంగా, ఫుల్ మీల్స్. మామగుడు అన్ని కూరలు వేసారు, అన్ని కూరలు. సూపర్ అంత, సూపర్ చికెన్ మటన్ అన్ని అంతే. మొత్తానికి ఓవరాల్ గా చికెన్ మటన్. మాటలు మాటలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఎలా ఉందన్నా? బాగుంది. ఓకే, ఎలా ఉందన్నా? బాగుంది, బాగుంది, బాగుంది. అయితే చాలా బాగున్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేదాకా ఇది సినిమా బాగా ఎన్టీఆర్ అయితే అసలు బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ దాకా సీట్లో హైలైట్గా కూర్చోబెట్టి సినిమా బ్లాక్ బస్టర్. సినిమా బాగుంది, సినిమా బ్లాక్ బస్టర్. సూపర్, సూపర్, బాగుంది, బాగుంది, బాగుంది సినిమా. బాగుంది, ప్రతిదీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే సూపర్గా ఉంది. అన్నీ తీసేవాళ్ళు ఓవరాల్గా సూపర్గా ఉంది. బాగుంది సినిమా మాత్రం సూపర్ అన్న. ఎక్సలెంట్. జై ఎన్టీఆర్. బాగుంది, బాగుంది. ఎన్టీఆర్ వన్ మ్యాన్ అని షో అండి. ఎన్టీఆర్ మాత్రం సూపర్ అంటే మొత్తాన్ని కవర్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ మొత్తాన్ని కవర్ చేశాడు. సినిమా అంతా భుజాల మీద అతను ఒక్కడే వేసి సినిమా మొత్తం నడిపించాడు. వన్ మ్యాన్ ఆర్మీ షో. అందరూ వేస్ట్ అండి. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అంతే. అందరూ సైడ్ క్యారెక్టర్ లాగా ఉంటారు. మొత్తం సినిమా అంతా ఎన్టీఆర్. వన్ మ్యాన్ ఆర్మీ షో. ఎక్సలెంట్, సూపర్, సూపర్, సూపర్. రాజమౌళి స్టిక్ ని బ్రేక్ చేసిన మొగాడు మ్యాన్ ఆఫ్ మాజెస్ ఎన్టీఆర్. సూపర్ హిట్, సూపర్, చాలా బాగున్నాను. సూపర్ అన్న, సూపర్, సూపర్, బాగుంది, బాగుంది. చాలా బాగుంది అన్న. సూపర్, సూపర్ హిట్. బాగుందన్న, సూపర్ అన్న సినిమా. ఓకే, బాగుంది అన్న. చాలా బాగుంది సినిమా. ఎన్టీఆర్ చాలా 3 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇచ్చి అల్లాడిచ్చేసి సినిమాని. ఎన్టీఆర్ నటన అయితే ఇంకా చెప్పబడలేదు. అసలు షార్క్ సీన్ ఉంటుంది, అద్దరిపోద్ది సినిమా మొత్తానికి. సూపర్, సూపర్ మొత్తానికి. ఎన్టీఆర్ వన్ మ్యాన్ ఆర్మీ అంతే. ఫైట్లు మాత్రం సూపర్ ఉన్నాయి అన్న. 2-2 కోసం వెయిటింగ్. బాగుంది సినిమా, సూపర్, సూపర్ పిక్చర్, సూపర్, సూపర్ టూపర్ హిట్. బ్రహ్మాండంగా చేశాడు, కొత్తగా అనిపించాడు. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చించేశాడు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంటే చెడు చేసేవాడు మంచిగా మారితే ఒక ప్రాంతం బాగుంటుంది, ఒక దేశం బాగుంటుంది అనే ఒక మంచి మెసేజ్ అయితే ఈ మూవీలో అయితే ఉంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ కూడా చూడొచ్చు. మరి పార్ట్ 2 కూడా మూవీలో ఉంది. ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టు ఇది సినిమా కానీ చరిత్ర కాదు అన్నట్టుగా మనతో పెట్టుకుంటే గబిడి దిబిడే చాలా బాగుంది. అందరూ చూడాలి మరి ఈ ఇయర్లో ఒక చాలా అద్భుతమైన మూవీ అని అందరికీ చెప్పవచ్చు. ఆరేళ్ల తర్వాత చరిత్ర తిరగరాశాడా? ఆరేళ్ల తర్వాత అయితే వన్ అండ్ ఓన్లీ మూవీ దేవరా అండి. చాలా అంటే చాలా కొత్తగా చూపించారు మూవీలో మాత్రం ఎన్టీఆర్ని. కానీ చాలామంది అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. దాన్ని రీచ్ అయ్యింది మూవీ అయితే. అందరూ కూడా చూడండి, వచ్చేయండి ఇప్పుడే. చాలా అంటే చాలా బాగుంది. అట్లా ఉంటుంది మనతో మామూలుగా ఉంటుందా? ప్రకాష్ రాజు కూడా క్యారెక్టర్ బాగుంది. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా అని ఆ సినిమాలో తీశాడు. కానీ ఈ సినిమాలో మొత్తం ప్రకాష్ రాజే కథ నడుపుతాడు. ఆ సాంగ్ మిస్ అయిందనే ఒక కాన్సెప్ట్ అయితే కనిపించలేదు. మూవీ అయితే ఎక్కడ బోర్ లేకుండా మాత్రం బాగా సాఫీగా జరిగిపోయింది. మూవీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. పార్ట్ 2 ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. అది కూడా చూసేద్దాం త్వరలో. సో నందమూరి సినిమా అంటేనే ఒక సందడి ఉంటుంది. సో ఆ సందడి అయితే మనకు ఎస్ 2 థియేటర్ దగ్గర కనబడుతూ ఉంది. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత సింగిల్గా చేసినటువంటి సినిమా. ట్రిపుల్ ఆర్ ఇద్దరు మల్టీస్టారర్గా వచ్చినా కూడా ఈ సినిమా అయితే సింగిల్గా చేశారు. దీని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే దసరా దీపావళి రెండింటికి కలిపి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది దసరా ఒక సందడిగా మారేటువంటి అవకాశం ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. ఈ సినిమాలో అన్ని ఎలివేషన్స్ అంటే హీరోగా చూపించినటువంటి హీరోకి చూపించినటువంటి ఎలివేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా సూపర్గా కొరటాల డైరెక్షన్ అయితే ఒక రేంజ్లో ఉంది. అలాగే
జూనియర్ ఎన్టీఆర్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంత ఫుల్ మీల్స్ అనేది ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికి సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కావచ్చు, విలన్ క్యారెక్టర్ కావచ్చు, విలన్గా సైఫ్ అలీ క్యారెక్టర్ కావచ్చు, అలాగే మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అంటే ఒక సాంగ్ తగ్గినట్టు అనిపించినా కూడా అది నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ సీక్వెల్లో వస్తుంది కాబట్టి అది పెద్ద ఇదే అనిపించలేదు. సో దేవరా 1 అయితే అద్భుతంగా ఉంది, దేవరా 2 కోసం వెయిటింగ్ అంటున్నారు ఇక్కడ ఉండేటువంటి అభిమానులు. అన్ని క్యారెక్టర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి, ఇదైతే సూపర్ హిట్ సినిమా అని చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సునీల్తో హుసేన్, యాక్ట్ 24/7, నెల్లూరు.